ఇచ్చే సమాజం కోసం పనిచేస్తా, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం అర్హులకి పంచడంలో నిరంతరం ముందుకు పోతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఒకప్పుడు ఒక మోడల్ ఇచ్చాం, సంపద సృష్టించడం ఎట్టడం దేశానికి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు హామీ ఇస్తున్నా, సంపద సంపాదించడమే కాకుండా కొంతమందికే పరిమితం కాకుండా పేదవాళ్ళని పేదరికం నుంచి పైకి తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దేశానికే ఆదర్శం అవుదాం. అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏకి సాధ్యం, అది చేసి నిరూపిస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఇదే మారిగా మనం కూర్చొని మంచి వాతావరణంలో మీ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు నేనేం చేయగలుగుతాను ఆలోచించుకుందాం. ఇక్కడ ఇనేసి మీటింగ్ బాగానే జరిగింది, ఆయన అట్నే చెప్తాడు, మనం ఇట్నే చేద్దామంటే కుదరదు. అట్లా కాకుండా నేను చెప్పిన విషయాలు మీరు ఆలోచించుకుని మీరు బాగుపడడానికి ఏం చేయాలో కూడా మీరు ఆలోచించుకోవాలి. గుర్రాన్ని తొట్టి దగ్గర తీసేపోతాం, తాగించలేం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అన్ని విషయాలు నేను అండగా ఉంటా. ప్రతి ఒక్కరికి ఎట్లుంటారు మీరు అండగా అనుకోవచ్చు. టెక్నాలజీ ఉంది, ఓపెన్ చేస్తే మీ జాతకం అంతా వస్తుంది. ఇప్పుడు ఉన్నాడు, మీ ఆఫీసర్లు ఉన్నారు. ఏ వ్యక్తి అయితే మీ ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ ఇచ్చారో, ఏ టైంలో ఇచ్చారో కూడా నేను చూసే అవకాశం ఉంది. ఎంత టైంలో ఇచ్చాడో కూడా చూసే అవకాశం ఉంది. కాబట్టి టెక్నాలజీని ప్రాపర్గా ఉపయోగించుకుంటాం, కానీ మనుషులు మాత్రం రీప్లేస్మెంట్ లేదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనిషే పనిచేయాలి. ఇవన్నీ కూడా చేద్దాం. మరొకసారి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా మా ఆడబిడ్డలందరికీ తెల్లవారితో, మీరందరూ కూడా హుషారుగా వచ్చారు, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ మాట్లాడిన వాళ్ళలో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడారు. చాలా శుభ సందర్భం ఇది, హ్యాపీయెస్ట్ మూమెంట్. దానికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మళ్ళా ఇక్కడే కార్యకర్తలను ఒకటే కోరుతున్నాం, 91,000 గెలిచిపోయామని విర్రవీగిపోతే మళ్ళా ప్రాబ్లం వస్తుంది. దయచేసి అనునిత్యం గుర్తుపెట్టుకోండి, మీరు కూడా సమాజంలో పైకి రావాలి. దానికి నేను సహకరిస్తా. ప్రజలకు మాత్రం మీరు ఎల్లప్పుడూ సేవకులుగానే ఉండాలి, సేవాభావంతో పనిచేయాలి. దానికి పనిచేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.